స్విచ్ డ్రోన్లు ఇవి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇప్పుడు ఏంటంటే మనకు మొన్న జమ్మూ బేస్ మీద దాడి తర్వాత రకరకాల డ్రోన్స్ని మనం ఇప్పుడు ఎంగేజ్ చేస్తున్నాం పక్కన మనం తయారు చేస్తున్నాం రెండో పక్కన వాడుతున్నాం అట్లాగే డ్రోన్ కంట్రోలింగ్ టెక్నాలజీ కూడా ఎక్కడికక్కడ సరిహద్దుల దగ్గర మోహరించే ప్రయత్నం చేస్తున్నాం బట్ అది ఇంకా మన దగ్గర చాలా తక్కువ ఉంది అది ఈ మధ్య కాలంలో కొనుగోళ్లు ప్రారంభించి ఇజ్రాయల్ దగ్గర నుంచి కొంత తీసుకున్నాం బట్ మనదేమో వ్యాస్ట్ బార్డర్స్ అంటే అతి పెద్ద సరిహద్దు ప్రాంతం అన్ని వైపులా వెదవలే ఉన్నారు ఓ పక్కన పాకిస్తాన్ ఇంకో పక్కన చైనా ఇంకోవైపున ఆఫ్ఘనిస్తాను ఇంకో పక్కన మయన్మార్ ఇట్లాంటి కాబట్టి మనం అత్యధికంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకునే సందర్భంలో ఆశ ఒక నాలుగైదు చాలావది వేలాదిగా కావాల్సి వస్తాయి యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది అది ఒకటి కొనుగోలు చేస్తూ రెండో పక్కన స్విచ్ డ్రోన్స్ ఇప్పుడు తాజాగా ఆర్మీకి అందజేయబోతున్నారు ఈ స్విచ్ డ్రోన్స్ ఏంటంటే లైక్ రాకెట్కి ఎలా అయితే మెకానిజం ఉంటుందో ఆల్టర్నేటివ్ అంటే రాకెట్లు కదా రాడార్ సిస్టమ్ ఎట్లుంటుందో అట్లాగా ఐడెంటిఫై చేసి రివర్స్ అంటే అట్టించి రాకెట్ వస్తున్నప్పుడు రాడార్ ఐడెంటిఫై చేయగానే ఆటోమేటిక్గా మన దగ్గర నుంకు రాకెట్ వెళ్ళి దాని గాల్లో కొట్టేస్తుంది అదే విధమైనటువంటి విధానాన్ని ఈ స్విచ్ డ్రోన్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఫైనల్ ట్రయల్ జరుగుతుంది అది ఏం చేస్తారనేది చూద్దాం